हाय फ्रेंड्स फ्रेंड्स इवाले मेककाल पायन अलागे संगट चेसुकोवालनुकुन्नामंडि इप्पुडु इवि मेककाल तीसुकोनि बागा ओक 3 4 गंटल नानबेट्टुकोवालि मुंदुगानी तर्वात इला मुक्कलु मुक्कलुगा कट चेसुकोवालंडि मनकि अंत सैजुलु कावालो अंत वीटिनि बागा శుభ్రం చేసుకోవాలి ఇందులో అయితే కొంచెం మనం కింద పెట్టి కట్ చేస్తున్నప్పుడు కొంచెం గలీజు పౌడర్ అంటుకుంటున్నాను అంటే కింద అంటే కింద కాదండి మనం చక్కపైన పౌడర్ కట్ చేసినప్పుడు వాటి ఇదంతా అంటుకుంటుంది కదా అలా కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి తర్వాత వీటిని బాగా నీళ్ళల్లో మునిగేంత వరకు ముక్కలు బాగా ఉడకబెట్టుకోవడానికి ఎంత మాత్రం నీళ్ళు అవసరమవుతాయి అందులో వేసి ఉల్లిపాయలు పసుపు కారపొడి అలాగే కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా అర్ధ గంట సేపు ఉడకబెట్టాలండి తర్వాత నేను ఇక్కడ సంగటి కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి అర్ధ గంట తర్వాత ఇలా నీళ్ళన్నీ ఇమిడిపోతాయి ఈ మాదిరిగా ఉడకబెట్టుకొని పక్కకు తీసుకోవాలి చూడ చక్కగా ఉడికిపోయినాయి కదా వీటిని బాగా పక్కన తీసుకొని ఇందులో వచ్చిన నీళ్ళు ఉంటాయి కదండి ఇవి కూడా తాగితే మోకాలకు చాలా మంచిది కాకపోతే నేను కొంచెం ఉప్పుగా ఉన్నాయి నీళ్ళు కొంచెం ఎక్కువైంది అయినా బాగున్నాయండి తాగడానికి తర్వాత కొంచెం పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి మనం పోపు పెట్టుకోవడానికి వీటిలో కొంచెం సాసో గింజలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని తర్వాత కరివేపాకు కూడా కొంచెం 2 రంబలు తీసుకోవాలండి ఇలా వేసుకుంటే మంచి రుచి వస్తుందన్నమాట ఉల్లిపాయలు వేసుకుంటే అంత లోపల మన సంగటి ఏమైపోయిందో చూద్దాం చూడండి ఇది కూడా మనకి సంగటి రెడీ అవుతుందండి బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి బాగా మెత్తగా ఉంటేనే సంగటి బాగుంటుంది ఆ లోపల ఉల్లిపాయలు కూడా కొంచెం వేగినాయి ఇలా మొత్తం వేయించుకొని మనం ఉడకబెట్టుకున్న మేకకాలు అయితే ఇందులో వేసుకోవాలి ఇవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయితే చేయాలండి ఆ తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కాయ మాత్రమే టమాటా పండు తీసుకున్నాను టమాటా వేసుకుంటే కొంచెం రుచి బాగుంటుంది కాబట్టి ఆ తర్వాత పసుపు మళ్ళీ వేసుకోవాలి ముందు నీళ్ళలో ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా పసుపు ముక్కలు పట్టేట్టుగా మళ్ళీ ఇందులో ఆ నీళ్ళు తీసేస్తాం కాబట్టి తర్వాత మనం ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నీళ్ళు వేసుకోవాలి తర్వాత మనం సరిపోయేంత కారపొడి కారం కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు మా ఇంట్లో ఎంత వేసుకుంటారో అంత వేసుకున్నాను మీరు అందాస్ ప్రకారం మీరు వేసుకోండి అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చి మన వాటర్ మళ్ళీ ఉడకబెట్టాలండి బాగా పెట్టి ఒక మళ్ళీ 20 మినిట్స్ అలా ఉడకబెడితే అప్పుడు ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇంకా మనం సంగటి ఎంతవరకు వచ్చి చూసేదో ఇప్పుడైతే అంత మెత్తగా అయిపోయింది అన్నము ఇందులో రాయిపోయింది కలుపుకునేస్తున్నా కొంతమంది మన పెద్దవాళ్ళ కాలంలో కట్టె తీసుకొని సంగటి కట్టె అంటారు కాబట్టి దాంతో బాగా గెలికేసేవాళ్ళండి కాకపోతే ఇప్పుడుండే కాలంలో మనం ముగ్గురికి నలుగురికి వండుకుంటాం కదా సంగటి పెద్దగా అవసరం లేదు కట్టెతో ఇలా గెట్టుకొని ఇలాగా వేసేసుకోవచ్చు ఇక మేక గారి కాయ అయితే రెడీ అయిపోయిందండి ఇది చూడండి ఈ మాదిరిగా మొత్తం అయిపోయింది వీటిని కొంచెం మనము బౌల్లో తీసుకునేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇక మనం రెడీ చేసుకున్న సంగటిని అంతా ముద్దలు ముద్దలుగా చేసుకోవాలండి ఇంకా చూడు ఈ మాదిరిగా మెత్తగా అయిపోయింది సంగటి కూడా ఇక రాయలసీమలో సంగటి ఇలా కూరలతో వండుకుంటారండి ఇలా ముద్దలు చేసి పెట్టుకొని ఇలా బాగా కూర వేసుకుని తింటే అబ్బా తింటే అంటే ఇంకా తినాలనిపిస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్